గాయత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించడానికి పిఠాపురం వేదికగా రేపటి నుంచి మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్ ఖరారైంది ముఖ్యంగా రేపు మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెడతారు అటు తర్వాత ఒకటో తేదీ సాయంత్రం వరకు పూర్తిగా చాలా బిజీ షెడ్యూల్తో తన కార్యాచరణ ఇప్పటికే ఖరారు చేయబడినట్లుగా పార్టీకి సంబంధించి నేతలైతే సమాచారం చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న ప్రకటన తర్వాత నుంచి ఇక్కడ ఉన్నటువంటి అయితేనో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు చాలా వేడెక్కాయనే చెప్పాలి ముఖ్యంగా రాష్ట్రం మొత్తం అంతా కూడా పిఠాపురం వైపు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటే అటు ప్రత్యర్థిగా వైసీపీ కూడా ప్రస్తుతం అంగాకీతనే నిలబెట్టిన పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య విజయం ఏ విధంగా ఉండబోబోతోంది రాబోయే రోజుల్లో విజయమే లక్ష్యంగా రెండు పార్టీలు ముఖ్యంగా జనసేనాని ఇప్పటివరకు వరకు ఒక లెక్క ఇక మీదట ఒక లెక్క అన్న చందంగా కొన్ని వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుని ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంగా కేంద్రంగా ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూరించనున్నారు పిఠాపురం కేంద్రంగానే ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడి నుంచే మిగతా నియోజకవర్గాలు రాష్ట్ర కూడా కలిగి తిరుగుతూ ఆ జనసేన పోటీ చేసే అభ్యర్థుల్లోనూ అలాగే పొత్తులో భాగంగా వెళ్తున్నటువంటి అభ్యర్థుల అయితే కృషి చేస్తానని ప్రతి సమావేశంలోనే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో రేపు ఇదే సమయానికి పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు అటు తర్వాత ఆయన కార్యాచరణ పూర్తిగా బహిరంగ సభలు సమావేశాలు పూర్తిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ షెడ్యూల్ కూడా ఖరారైంది రేపు మధ్యాహ్నం ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు సంబంధించి చేబ్రోలు ఒక ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి చేరుకుంటారు అటు తర్వాత పురోహిత్గా అమ్మవారికి పూజలు వారాహి వాహనానికి కూడా పూజలు నిర్వహించిన అనంతరం వారాహి విజయయాత్ర పేరిట మూడు రోజుల పాటు సమావేశాలు బహిరంగ సభలు కూడా వారాహి వాహనం మీద నుంచే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు అయితే ఇక్కడ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఉత్కంఠగా ఆయన గెలుపు కోసం ఇప్పటికే అన్ని సమగ్రంగా సిద్ధం చేసినటువంటి నియోజకవర్గ ప్రజలైతేన పార్టీకి సంబంధించిన నాయకులు నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రణాళిక ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ రేపు రాబోతున్నారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరు పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వబోతున్నారు నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అనే న్యూస్ తెలిసినప్పటి నుంచి మా నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలకు కానీ జనసేన ప్రజలకు కానీ జనసేన వీర మహిళలకు కానీ జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉందండి ఎందుకు అంటే ఒక అధినేత వచ్చి ఇక్కడ పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు దాన్ని మేము చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నామండి సార్ ఎప్పుడెప్పుడు వస్తారు ఎప్పుడెప్పుడు సార్ ఇక్కడ మాతో ఉంటారు ఉండబోతున్నారు అని ఎలక్షన్స్ తర్వాత చెప్పే మాట ఇప్పుడే చెప్తున్నాను సార్ ఆల్రెడీ గెలిచిపోయారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక వ్యక్తి కాదండి శక్తి అండి ఎలా అంటే ఈ పుట ఈ పిఠాపురం అనేది ఈ గడ్డ చాలా పుణ్యం చేసుకుంది అది ఎందుకు అంటే సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడే ఇక్కడ వెలసాడండి సో అందుకుగానే ఇక్కడ పిఠాపురం పుణ్యం చేసుకుంటే రెండోసారి మాకు ఇంకొక ఛాన్స్ వచ్చింది అది ఏంటి అంటే ఆ దత్తాత్రేయుడే ఈ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మా పిఠాపురం వచ్చి ఈ పిఠాపురం ప్రజలందరినీ పరిపాలించబోతున్నాడు అసలు ఈ విషయం చెప్పడానికే గూస్బంస్ వస్తున్నాయి నాకు సో ఇదే నెపంతో మొత్తం మా ప్రజలంతా కూడా సార్ కోసం చాలా వెయిట్ చేస్తున్నామండి ఇంకొకటి ఏంటంటే మాకు వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ ఒక విషయం అంటున్నారండి అది ఏంటి అంటే ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ స్థా ఈ స్థానాన్ని ఈ స్థానాన్ని ఆయన ఎంచుకున్నారు ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పేసి కాపులు మాత్రమే ఓటేస్తే సార్ గెలుస్తారని ఆయన ఎప్పుడు చెప్పలేదండి అసలు మా పార్టీ ఏ ఏ వర్గానికి తర్వాత ఏ కులానికి ఏ మతానికి అతీతం కాదండి సర్వ కులాల సర్వ మతాల సమ్మేళనం జనసేన పార్టీ అదే విషయం ఆ అధినేత చెప్పారు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండు లక్షలకి పైగా ఓట్లు ఉన్నాయి రెండు లక్షల నలభై వేల వరకు ఓట్లు ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఈ నియోజకవర్గంలో మొత్తం అంటే ఒక లక్ష ఓట్లు కాపులు ఉంటే ఓన్లీ వాళ్ళేస్తేనే గెలుస్తారు తప్పండి ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు తర్వాత చేనేత కార్మికులు ఉన్నారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్ని కల అన్ని కులాల వారు ఉన్నారు ఇంకొకటి నేను ఒక మత్స్యకార మహిళని మా ఓట్లు వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఉన్నాయండి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో మా అందరి మన్ మన్న కూడా సార్ పొందుకున్నారు ఎందుకంటే కనీ వినగని కనీ విని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎవరు కూడా అండగా లేరండి ఏదో హామీలు ఇచ్చారు చేస్తామన్నారు కానీ ఏమీ చేయలేదు సార్ ఇంకా పోటీ చేయక మునిపే మత్స్యకారులకు ఒక రకమైన స్థానాన్ని ఏర్పరిచారు మత్స్యకారు కమిటీలు ఏర్పరిచారు మాకు ఏమైనా కావాలి అంటే ముఖాముఖిగా సార్తో మాత్రమే మేము ప్రసంగించి అవన్నీ మేము చేకూర్చుకునే ఇది జరుగుతుంది సో ఒక మత్స్యకారు మహిళగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ సార్ ఇంకా రంగంలోకి దిక్కుండానే మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని కాదు ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్కరిని కూడా సారు ఒకే విధంగా చూస్తారు ఎవరికి కూడా ఎలాంటి ఇది ఉండదు ఇందులో ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆయన్ని ఓడించడానికి అని చెప్పేసి మీరు మిగిలిన నూట డెబ్బై ఐదు స్థానాలు వదిలేసి ప్రతి ఒక్కరు ఇక్కడే వచ్చి ఇంకొకటి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు పిఠాపురంలో ఎలా అయినా సరే మా గెలుపు అని చెప్పి మీరు చెప్పుకోవడం కాదండి కొన్ని లక్షలు కాదు కదా కొన్ని కోట్లు తీసుకొచ్చి ఇక్కడ కొమ్మరించండి ఆ డబ్బులు ప్రజలు తీసుకుంటారు బాగుపడతారు ఈవెన్ ఎవరైతే న్యాయం చేస్తారని అనుకుంటారో దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సార్ ఆయనకే ఓట్లేస్తారు వేస్తారు ఆయన్నే గెలిపిస్తారండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఏమైనా లక్షల కోట్లు మీ దగ్గర ఉంటే ఒకవేళ మేబీ అది ప్రజల నుంచి దోచుకున్న సుమవనవండి మీ తాతల తరం నుంచి వచ్చిందామనివ్వండి అదంతా దాచుకోండి ఎందుకంటే మీ మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు వన్స్ మీరు ఒకసారి ఓడిపోయిన తర్వాత వేరే దేశాలకి వెళ్ళిపోవడానికి దారి ఖర్చులకైనా ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడు మళ్ళీ మీరు అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ డబ్బులు దాచుకుంటే మంచిదే అనేది నా ఒపీనియన్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ రావడం రేపు పక్కా ఇక్కడ వస్తారు మూడు రోజులు పర్యటన చేస్తారు వారాహయాత్ర కొనసాగుతుంది పూర్హి అమ్మవారి దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది అంత అయిన తర్వాత సార్ ఇక్కడే గెలుస్తున్నారు మా మధ్య మాతోనే ఉంటున్నారు ఈ పిఠాపురాన్ని చాలా డెవలప్మెంట్ ఏరియాగా తీర్చిదిద్దుతున్నారు సో సార్ ఇక్కడ పోటీ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ జై హింద్